మీరంటున్నారు అధికారంగా జాయిన్ అయింది తెలుస్తే ఈ మధ్యకాలంలో దగ్గుబాటి వెంకటేశ్వర గారు పెద్దలు వాళ్ళ కుమార్తె వచ్చారు మీ అందరూ పిలిచే చెప్పారు ఇది కూడా జరిగితే పిలిచే చెప్తారు మీకు ఓకే. బీసీ సదస్సు ఏలూరులో పెట్టడానికి కారణం ఏంటంటే ఏలూరు అనేది రాష్ట్రానికి వచ్చి మధ్య ఉంది కేంద్రం ఉంది అందరికి అందుబాటులో ఉంటుంది కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది దాంతోపాటు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కృష్ణా జిల్లాలో బలహీన వర్గాల రెండు జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళ ఒక స్థైర్యం కల్పించడానికి ఈ ఆ కమ్యూనికేషన్ ద్వారా అందరికీ కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ కానీ రావడానికి కానీ వీలు పడుతుందనే ఉద్దేశంతో ఏలూరులో పెట్టడం జరిగింది. ఆ బీసీ సంఘారం ద్వారా ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేశారు ఒక డిక్లరేషన్ కూడా బీసీ డిక్లరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు అందులో రాబోయే కాలంలో మా ఆలోచన విధానం పార్టీ విధానాన్ని రాబోయే కాలంలో వచ్చి మీ బీసీలకు ఏ రకంగా అండగా ఉంటామనే విషయాన్ని ఇప్పటికే పాదయాత్రలో పలు సందర్భాలను వచ్చి చెప్పుకొచ్చారు అవన్నింటినీ కన్సల్ట్ చేస్తూ ఒక కార్యక్రమం గురించి ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. మిమ్మల్ని ఈవీఎంస్ మీద టేకప్ చేయొచ్చు అందులో ఇంకెవరైనా మాట్లాడచ్చు కానీ ఎన్నికల్లో వచ్చి నన్ను ఎన్నికల్లో అదే ఈవీఎంలతో గెలిచాడు కదా చంద్రబాబు నాయుడు మరి ఇవాళ వచ్చిండు దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే లేదు తప్పులు ఉంటే దాని మీద సరిదిద్దమని చెప్పినా అంటే గత ఎన్నికల్లో 2014లో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఆ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్న లెక్క ప్రకారం మొన్న ఎన్నికల్లో వచ్చి ట్యాంపరింగ్ చేసి ఎన్నికలు విజయం సాధించారనేది తేటతెల్లమవుతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలి. 14 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కలిసి ఈవీఎంల నుంచి ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించారా లేదా సాధించారు కాబట్టే దొంగతనం చేశారు కాబట్టే అక్రమంగా వచ్చింది కాబట్టే ఆయనకి ఆ విషయం తెలుసు కాబట్టి దాని మీద పదే పదే మాట్లాడుతున్నాడు లేకపోతే ఏ రకంగా వస్తుంది దానికి ఏమైనా సమాధానం చెప్తాం మనం అందులో ఏమైనా సమాధానం ఉంది ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మీద మనం వచ్చి నమ్మకాలు ఉంచుకోవాలి దాని మీద ఉండాలి లోపాలు అంటే లోపాలు సరిదిద్దమని చెప్పాలి తప్ప చేయి కురిపుచ్చిందని చేయిని తగ్గొట్టేస్తామంటే కరెక్ట్ కాదు కదా. మరి 2004లో ఎందుకు ఒప్పుకున్నావు ఏ రకంగా చంద్రంటే భారతీయ జనతా పార్టీ మీరు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచింది ఇది వాస్తవం ఇది చెప్పగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.